Right, question number 1520, Rastamloni Pada Pradal Kilu, Sarvasri, Guduwada Amarnath, Kottam Reddy, Sridhar Reddy, Kotari Bichai Abhay Chaudhary, Srimati Reddy Shanti, Ananta Venkatram Reddy, Minister for Housing. Adhyaksha, meeku dhanyavaadalu teliyajestu, Rastamloni Arulaina Pada Pradalandariki, 30 lakhala 60,000 gruhalu manjuru prabhutvam నిర్ణయం తీసుకుంది సార్. ఫేజ్ వన్ కింద 28,080 కోట్లు ప్రాజెక్ట్ వేయడంతో 15,60,000 గృహాలు ఇప్పటికే మంజూరు చేయబడినాయి సార్. అధ్యక్ష, బి ప్రశ్నకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి సార్. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణపై ఖర్చు చేసింది మొత్తం 10,244 కోట్లు సార్. భూమిని సదును చేయటంపై ఖర్చు చేసిన మొత్తం 1,234 కోట్లు అధ్యక్ష. లేఅవుట్లో మౌలిక సదుపాయాలు ఇప్పటికే వరకు ఖర్చు చేసిన మొత్తం 1,200 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారులు చేసిన చెల్లింపులు 2,643.31 కోట్ల రూపాయలు ఇవ్వటం చెల్లింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు హౌసింగ్ మీద డిస్కషన్లో గురువారం అమర్నాథ్ గారు వివరణిస్తూ ఓన్ సైట్లో కూడా ఇల్లు ఇమ్మని అడిగారు సార్. తప్పకుండా ఇప్పటికే శాఖకి ఇచ్చాం, ఎవరన్నా ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఇస్తాం. మొన్నే అందరూ శాసనసభ్యులందరికీ కూడా ఓన్ సైట్లో వాళ్ళు కూడా అప్లికేషన్స్ ఇవ్వండి ఇస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేయటం జరిగింది సార్. అధ్యక్ష, అలాగే ఏదైతే అభయ్ చౌదరి గారు చెప్పినట్టుగా గతంలో ఏదైతే కట్టి నీళ్ళకి రికార్డ్ అయి ఉంటే తప్ప తప్పకుండా వాటిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం జియో ట్యాగింగ్ అయ్యి రికార్డ్ అయి నీళ్ళన్నిటికి కూడా పేమెంట్ ఇవ్వటం ఇస్తాం సార్. అలాగే ఏదైతే ఓల్డ్ హౌసెస్ పాడైపోయి ఎప్పుడో అప్పుడు ఇందిరామ్ ఇచ్చినప్పుడు టైల్ హౌసెస్ అయి కట్టారు, ఇప్పుడు అవి రిపేర్కి డబ్బులు ఇమ్మని అడిగారు సార్. అవి రిపేర్ చేసినా కానీ పనికిరావు, వాటి స్థానంలో లబ్ధిదారులు పెట్టుకుంటే కనుక మళ్ళీ కొత్త ఇళ్ళు శాంక్షన్ చేయడానికి మాకు ఎటు అభ్యంతరం లేదు. అలాగే రెడ్డి శాంత్ గారు మేడం పాతపట్నం కాన్స్టిట్యూన్సీ గురించి నాకు 2-3 సార్లు నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా నాకు నన్ను దృష్టి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా సెకండ్ ఫేజ్లో గ్రామీణలో ఏదైతే గిరిజన ప్రాంతాలు కానీ మిగిలిన ప్రాంతాలు అన్నింటికి కూడా ఇస్తామని మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. ఈరోజు రాష్ట్రంలో నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మీ ద్వారా తెలియజేస్తాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఎవరైతే అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఇస్తానని చెప్పినందుకు దానికి నిదర్శనమే సార్. గత నెలలో మీ అనుమతితో కూడా మీకు కూడా చెప్పి మీ శ్రీకాకుళం జిల్లాలో కూడా నేను పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా మన శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, అలాగే పైడిపేవరం ఏరియాలో కూడా నేను పర్యటించడం జరిగింది సార్. ఎంతో చక్కగా ఇల్లు మంచి నిరుపేదలందరూ కూడా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సొంతంగా వేసుకుని ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి పెద్ద ఎత్తున ఇల్లు కడుతున్నారు సార్. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మీరు ఈరోజు ఈ సభకే అత్యుత్తమ పదంలో మీరు ఉండి ఒక స్పీకర్గా ఉన్న మీ కాన్స్టిట్యూన్సీకి 7,000 ఇల్లు ఇవ్వడం జరిగింది సార్. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రెవెన్యూ ఆయన నేను కలిపి 13 జిల్లాలు తిరిగి నేను హౌసింగ్ శాంక్షన్ ఇస్తే ఆయన ఇళ్ల పట్టాలు ఆయన చేతుల మీదుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆయన నియోజకవర్గానికి ఇచ్చింది 9,000 అధ్యక్ష. అది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అచ్చెన్నాయుడు గారికి కాన్స్టిట్యూన్సీలో 12,000 ఇల్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఆయన చెప్పారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఎక్కడో పల్లం ప్రాంతాల్లో ఇచ్చారు, శ్మశానాల పక్కన ఇచ్చారు, లేకపోతే సముద్రవారం ఇచ్చారని చెప్పి విమర్శించారు అధ్యక్ష. ఆయన కాన్స్టిట్యూన్సీలో నేను వెళ్ళి లేఅవుట్లో సెంటు 10,000 రూపాయలు సార్. అక్కడ నేను మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రెవెన్యూ కూడా ఆయన రావడం జరిగింది. ఇద్దరు పర్యటించే నేషనల్ హైవే పక్కనే ఒక సెంటు 10,000 రూపాయలు సార్. 10 లక్షలు సార్ ఇక్కడ, సారీ 10,000.
ఆయన కూడా నేను ఇళ్ళప్పుడు కూడా ఆయనకు కూడా ఆహ్వానించాను సార్, నేను మీ నియోజకవర్గానికి వస్తున్నాను, కన్స్ట్రక్షన్ ఇల్లు జరుగుతున్నాయి, మీరు కూడా వస్తే చూసి మీ సూచన సలహాలు కూడా తీసుకుంటానని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడైన శాసనసభ్యుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మా పార్టీకి మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్రంలో 17,005 కొత్త గ్రామాలు రాబోతున్నాయి సార్. ఒక దిక్కున అయితే 25,000 ఇళ్ళు కొత్త మున్సిపాలిటీలు వస్తున్నాయి అధ్యక్ష. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతూ ఏదైతే శాసనసభ్యులు చెప్పారో అన్ని రంగాల్లో కూడా గ్రామాల్లో ఇటు అందరికీ కూడా ఉపాధి, వెల్డర్కి కానీ, రాడ్ బెల్డర్కి కానీ, తాపీ మేస్త్రికి కానీ, అలాగే సెంటరింగ్ మేస్త్రికి కానీ, పెయింటర్కి కానీ, రకరకాలుగా ఎంతోమందికి ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్కి కానీ, ప్రతి ఊళ్ళకి కూడా ఈరోజు ఉపాధి కలిగజేస్తూ ఊళ్ళల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి సెకండ్ శాంక్షన్స్ కూడా ఇంకొక సుమారు 15 లక్షల దాకా ఇచ్చి భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ముందంజలో గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతోటి తీసుకెళ్ళటం, అలాగే పల్లె ప్రాంతాల గురించి చెప్పారు కొల్లేరు, అక్కడ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కొల్లేరు ప్రాంతం కానీ, అలాగే అమలాపురం పార్లమెంట్లో ఉన్న కాన్స్టిట్యూన్సీలు కానీ, కాకినాడ ప్రాంతంలో ఉన్నాయి కానీ, ఎక్కడైతే మచిలీపట్నం తీర ప్రాంతాలు ఉన్నాయో భూములు ఎక్కడెక్కడైతే సెకండ్ ఫిల్లింగ్ చేయవలసింది కానీ ఫస్ట్ ఫిల్లింగ్ చేయవలసింది కూడా ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చేశారు. ఈ వారం ఈ వీక్లోనే అన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి ఏప్రిల్ నెలాఖరు నాటికి కంప్లీట్ చేయడానికి కాకినాడ ప్రాంతం కానీ, అలాగే అమలాపురం ప్రాంతంలో కూడా నేను పర్యటించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో శాంక్షన్స్ ఇచ్చి ఏదైతే మన కోర్టులో కూడా వైజాగ్ కూడా క్లియర్ అయింది, తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా అవి కూడా పట్టాలు ఇచ్చి అన్నీ కూడా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ క్వాలిటీ కార్డ్ కంట్రోల్ అవ్వకుండా కంట్రోల్ ఇస్తూ ఎప్పటికప్పుడు పేమెంట్ 24 గంటల్లో బిల్ చేసిన 24 గంటల్లో పేమెంట్ ఇస్తాం సార్. అధ్యక్ష ఈరోజు దాకా నిన్నటిదాకా చేసిన బిల్స్ కూడా ఇప్పటికప్పుడు అప్డేట్ చేసిన బిల్స్ కూడా పేమెంట్ 24 గంటలు ఇస్తూ గతంలో అయితే ఒక ఏఈ ఉండేవాడు మండలానికి. ఈరోజు గ్రామ వాలంటీర్లు సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు బిల్లులు అప్డేట్ చేస్తూ పేమెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈరోజు ఈ క్వశ్చన్ ద్వారా అందరికీ కూడా తెలియజేసినందుకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని తెలియజేసినందుకు ఈరోజు అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్.